సో స్టూడెంట్స్ మనం ఈ వీడియోలో కంప్లీట్ గా ఫ్రంట్ అండ్ రేర్ యాక్సిల్ గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం సో మీకు ఇక్కడ కనబడుతున్న డయాగ్రామ్స్ ఇది ఒక డెడ్ యాక్సిల్ ఇది ఒక లైవ్ యాక్సిల్ సో లైవ్ యాక్సిల్ కి డెడ్ యాక్సిల్ కి డిఫరెన్స్ ఏముంది అనేది కూడా మనం నేర్చుకుందాం లైవ్ యాక్సిల్ అంటే ఏంది డెడ్ యాక్సిల్ అంటే ఏందో నేర్చుకుందాం సో ఇంకోటి ఫ్రంట్ రేర్ ఫ్రంట్ అంటే అందరికీ తెలిసిందే మీనింగ్ ఫ్రంట్ అంటే ముందు సైడ్ అని అర్థం రైట్ రేర్ అంటే బ్యాక్ మనం టెక్నికల్ వర్డ్ రేర్ అనేది ఇక్కడ వాడతాం మనం రేర్ అంటే బ్యాక్ అన్నట్టు బ్యాక్ సైడ్ ఉండే యాక్సిల్ బ్యాక్ యాక్సిల్ రేర్ యాక్సిల్ ఫ్రంట్ సైడ్ ఉండేది ఫ్రంట్ యాక్సిల్ అయితే ఇది లైవ్ యాక్సిల్ డెడ్ యాక్సిల్ అంటే ఫ్రంట్ యాక్సిల్ లో కూడా లైవ్ యాక్సిల్ ఉంటుంది డెడ్ యాక్సిల్ ఉంటుంది రేర్ లో కూడా వెనకాల కూడా లైవ్ యాక్సిల్ ఉంటుంది డెడ్ యాక్సిల్ ఉంటుంది ఓకే సో ఇది ఫిఫ్త్ చాప్టర్ మనం ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఫిఫ్త్ యూనిట్ ఈ వీడియోలో కంప్లీట్ గా నేర్చుకుందాం సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఏమేమి నేర్చుకుంటామంటే అండర్స్టాండ్ అబౌట్ ద ఫ్రంట్ అండ్ రేర్ యాక్సిల్స్ డిఫైన్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రంట్ అండ్ రేర్ యాక్సిల్స్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లైవ్ యాక్సిల్ అండ్ డెడ్ యాక్సిల్ సో ఫ్రంట్ రేర్ యాక్సిల్స్ గురించి నేర్చుకుంటాం అండ్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రంట్ అండ్ రేర్ యాక్సిల్ గురించి నేర్చుకుంటాం అండ్ లైవ్ యాక్సిల్ డెడ్ యాక్సిల్ అంటే ఏందనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ విత్ డయాగ్రామ్స్ నేర్చుకుందాం సో ఇట్లాంటి డయాగ్రామ్స్ ఉంటాయి మన ఈ వీడియో మీరు మొత్తం చూడండి మీకు మంచిగా నీట్ గా అర్థమవుతుంది కంప్లీట్ తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది యు ట్రై టు అండర్స్టాండ్ ఓకే ఫస్ట్ ఫ్రంట్ యాక్సిల్ ఈ ఫ్రంట్ యాక్సిల్ లో ఫ్రంట్ యాక్సిల్ బీమ్ అన్నాం మనం ఫ్రంట్ యాక్సిల్ బీమ్ అంటే ఇది సో దీని మీద మనకు ఏముంటది అంటే వీల్స్ ఇటొకటి ఇటొకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఫిట్ అయి ఉంటాయి అయితే ఈ బీమ్ మనకు ఎట్లుంటది అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఐ సెక్షన్ ఉంటుంది అంటే దీని మధ్యలో కనుక కట్ చేస్తే ఇక మనకి ఇట్లా కనబడుతుంది రైల్ పట్టా ఉంటుంది చూడండి రైల్వే ట్రాక్ ఉంటుంది కదా రైల్వే ట్రాక్ ఎట్లుంటుంది అట్లుంటుంది సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎందుకంటే దీని మీద ఎంత ఫోర్స్ పడినా గానీ బెండ్ అవ్వకుండా విరిగిపోకుండా ఉండడానికి మనం దీన్ని వాడతాం ఓకే సో అట్లనే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఐ సెక్షన్ అంటాం సో ఇక్కడ మనకు ఓవల్ షేప్ లో ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇటు కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఓవల్ షేప్ లో ఉంటుంది ఇక్కడ కింగ్ పిన్ హోల్ ఉంటుంది ఇక్కడ కింగ్ పిన్ ఫిట్ అవుతుంది కింగ్ పిన్ మీదనే మనకు వీల్ ఫిట్ అవుతుంది ఎట్లాంటివి ఇక్కడ చూడండి ఇది కింగ్ పిన్ ఈ కింగ్ పిన్ మనకు ఈ హోల్లో ఫిట్ అవుతుంది దీని మీద ఈ స్టబ్ యాక్సిల్ కూర్చుంటుంది స్టబ్ యాక్సిల్ కు మనకి ఇక్కడ టైర్ ఫిట్ అవుతుంది ఇది రిమ్ ద్వారా సో ఈ టైర్ మనకు ఫ్రంట్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి ఇది ఈ కింగ్ పిన్ స్టబ్ యాక్సిల్ కింగ్ పిన్ ద్వారా స్టబ్ యాక్సిల్ తోని లెఫ్ట్ కు రైట్ కి టర్న్ అవుతుంది అన్నమాట ఇదంతా స్టీరింగ్ సిస్టమ్ లో మీకు తెలుసు ట్రై రాడ్ ట్రాక్ రాడ్ స్టీరింగ్ సిస్టమ్ ద్వారా ఇదంతా ఉంటుంది అది అక్కడ మనం స్టీరింగ్ లో నేర్చుకుందాం సో ఇప్పుడు ఇక్కడైతే మనం ముఖ్యంగా దీని గురించి నేర్చుకుందాం అయితే ఫ్రంట్ యాక్సిల్ బీమ్ అని ఎందుకన్నాడు అంటే ఇది డెడ్ యాక్సిల్ కంప్లీట్ గా అంటే వీల్స్ మాత్రమే రొటేట్ అవుతాయి యాక్సిల్ రొటేట్ అవ్వదు ఇది సింగిల్ పీస్ ఓకే ఒకటే పీస్ ఉంటుంది ఆ పీస్ కూడా మనకు ఒకటే సెక్షన్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రంట్ యాక్సిల్ బీమ్ అన్నాం ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్తే ద ఫ్రంట్ యాక్సిల్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ద వెయిట్ ఆఫ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద వెహికల్ యాజ్ వెల్ యాజ్ టు ఫెసిలిటేట్ స్టీరింగ్ అండ్ అబ్జర్వ్ ద షాక్స్ డ్యూ టు ద రోడ్ సర్ఫేస్ వేరియేషన్స్ అంటే ఈ ఫ్రంట్ యాక్సిల్ వచ్చేసి ఫ్రంట్ ఉన్న పోర్షన్ మీద ఉన్న ఎటువంటి వెయిట్ నైనా ఇది విత్స్టాండ్ చేసుకుంటుంది అంటే క్యారీ చేస్తుంది ప్లస్ ఫ్రంట్ ఏమేమి ఉంటాయి ఇంజన్ ఉంటుంది డ్రైవర్ ఉంటాడు అన్ని పార్ట్స్ ముందే ఉంటాయి దాంతోపాటు వీల్స్ కూడా మనకు స్టీరింగ్ సిస్టమ్ మొత్తం ముందే ఉంటాయి స్టీరింగ్ ఎటంటే అటు వీల్స్ టర్న్ కావడానికి ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది దాంతోపాటు రోడ్ నుంచి వచ్చే షాక్స్ అంటే అనివెన్ రోడ్ మీద అది వెళ్తుంటే షాక్స్ వస్తుంటాయి కదా సో షాక్ అబ్జార్బర్ ద్వారా షాక్స్ ను కూడా ఇది విత్స్టాండ్ చేసుకుంటుంది ఇది ఇది ఏమి డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఐ సెక్షన్ ఇన్ ద సెంటర్ పొజిషన్ చెప్పిన కదా సో సెంటర్ పొజిషన్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీ డయాగ్రామ్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లుంటది సెక్షన్ ఐ సెక్షన్ అంటే ఇక్కడ బి దగ్గర కట్ చేస్తే కట్ చేసి ఇటు నుండి సైడ్ నుండి చూస్తే మనకి ఇట్లా కనబడుతుంది అందుకే ఇక్కడ సెక్షన్ ఎట్ బిబి అని రాసింది ఇదేమో సెక్షన్ ఎట్ ఏఏ అన్నాడు ఇది ఓవల్ షేప్ ఇటుంటది ఇటుంటది ఈ మధ్యలో మాత్రం ఐ సెక్షన్ ఉంటుంది ఐ సెక్షన్ ఎందుకోసం అంటే బెండ్ అవ్వకుండా ఉంటుంది విరిగిపోకుండా ఉండడానికి ఐ సెక్షన్ వాడతారు వైల్ ద ఎండ్స్ ఆర్ మేడ్ ఐదర్ సర్క్యులర్ సో ఇక్కడ మేడ్ ఐదర్ సర్క్యులర్ ఆర్ ఎలెప్టికల్ ఇది ఓవల్ షేప్ కానీ సర్క్యులర్ షేప్ కానీ ఉండొచ్చు సో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ కి ఓవల్ షేపే ఉంటుంది ఓకే సో ఎందుకంటే సర్క్యులర్ ఉంటే బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓవల్ ఉంటే బెండ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అందుకని ఓవల్ షేపే ఉంటుంది ఓవల్నే మనం ఏమంటాం ఎలిప్టికల్ షేప్ అంటాం సో ఓవల్ అంటే ఎగ్ షేప్ రైట్
So with the construction, it takes bending loads due to the load of the vehicle and also torque due to the braking of the wheel. Ikkada manaku load dwara bending ante ikkada madhyalo virigipokunda undi adi withstand chestundi. Withstand ante danni support chestundi anamata. Okay, so atlane ఇంకోటి ఏముంది, బ్రేకింగ్. బ్రేకింగ్ మనం సడన్ బ్రేక్ వేసినా గానీ, సడన్ స్టార్ట్ చేసినా గానీ ఎక్కువ లోడు దీని మీద పడే అవకాశం ఉంటుంది. సో అప్పుడు కూడా ఇది విత్స్టాండ్ చేసుకుంటుంది. విత్స్టాండ్ అంటే కంట్రోల్ చేసుకుంటుంది, విరిగిపోకుండా మనకు కాపాడుతుంది. ఓకే, సో టు కీప్ ద లో చేజెస్ హైట్స్ ఇట్స్ సెంటర్ పోర్షన్ ఈస్ గివెన్ ఏ డౌన్ వర్డ్ స్వీప్. ఇది వెహికల్ హైట్ ఎక్కువ కాకుండా ఉండడానికి వీల్స్ ఇంత హైట్ లో ఉంటాయి, ఈ హైట్ లో ఉంటాయి. కానీ ఈ చేజెస్ ఇది యాక్సిల్ మాత్రం ఇట్లా డౌన్ ఉంటుంది, ఇట్లా సెంటర్ లో డౌన్ ఉంటుంది. డౌన్ ఉంటే ఇక్కడ ఇక్కడ స్ప్రింగ్స్ ఫిట్ చేస్తారు. స్ప్రింగ్స్ మీద మనకు ఫ్రేమ్ వస్తాయి, ఫ్రేమ్స్ మీద బాడీ అవన్నీ ఫిట్ అవుతాయి. ఓకే, సో ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫ్రంట్ యాక్సిల్ ఆర్ ద యాక్సిల్ బీమ్. ఇది యాక్సిల్ బీమ్. స్టబ్ యాక్సిల్, స్టబ్ యాక్సిల్ అంటే ఇక్కడ ఉంచుదండి. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టబ్ యాక్సిల్స్ ఉన్నాయి. మనం ముందు ఇంకా ముందు నెక్స్ట్ స్లైడ్ లో నేర్చుకుందాం. ఇది స్టబ్ యాక్సిల్, రైట్? సో స్వివెల్ పిన్. స్వివెల్ పిన్ అంటే ఒక కింగ్ పిన్ అంటాము. ఇది ఇక్కడ ఉంది చూడండి, కింగ్ పిన్. ఇది స్వివెల్ పిన్ అంటే ఇది మన హింజ్ లాగా అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ట్రాక్ రాడ్. ట్రాక్ రాడ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది ట్రాక్ రాడ్. ఇది మన స్టీరింగ్ సిస్టమ్ లో కూడా నేర్చుకుంటాం. ఓకే, సో ఇది ఫ్రంట్ యాక్సిల్ బీమ్ గురించి, రైట్? సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రంట్ యాక్సిల్స్. దేర్ ఆర్ టూ మెయిన్ టైప్స్ ఆఫ్ ఫ్రంట్ యాక్సిల్స్, లైవ్ ఫ్రంట్ యాక్సిల్, డెడ్ ఫ్రంట్ యాక్సిల్. ఇక్కడ మీనింగ్ ఏ ఉంది మనకు, లైవ్, డెడ్. లైవ్ అంటే బ్రతికి ఉందనే అర్థం, మనకు తెలిసింది అది. డెడ్ అంటే ఇది బతికి లేదని అర్థం. సో ఇక్కడ లైవ్, డెడ్ అంటే జీవించి ఉన్నది, జీవించి లేనిది. సో జీవించి ఉంది, జీవించి లేదంటే ఇదేమన్నా మనిషా? కాదు కదా, మనిషి కాదు, జంతువు కాదు, ఇది మిషన్. అంటే ఈ యాక్సిల్ కనుక వీల్స్ తో పాటు, ఇక్కడ ఇది వీలు, ఇది వీల్ అనుకోండి. సో ఈ వీల్స్ తో పాటు యాక్సిల్ కూడా రొటేట్ అయితే దాన్ని మనం లైవ్ యాక్సిల్ అంటాం. మరి డెడ్ యాక్సిల్ అంది ఏంటంటాం, వీల్స్ మాత్రమే రొటేట్ అవుతాయి, యాక్సిల్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం, డెడ్ యాక్సిల్ అంటాం. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, లైవ్ యాక్సిల్ మీన్స్ ద యాక్సిల్ రొటేట్స్ అలాంగ్ విత్ ద వీల్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైవ్ యాక్సిల్. ఓకే, సో డెడ్ యాక్సిల్ మీన్స్ ద యాక్సిల్ కెనాట్ రొటేట్ అలాంగ్ విత్ ద వీల్స్, దట్ ఈస్ కాల్డ్ డెడ్ యాక్సిల్. సో దిస్ మే బి ఇన్ ద ఫ్రంట్ ఆర్ దిస్ మే బి ఇన్ ద రేర్. ఇక్కడ మనం ఫ్రంట్ యాక్సిల్ గురించి చదువుతున్నాం కాబట్టి ఫ్రంట్ లైవ్ యాక్సిల్, ఫ్రంట్ రేర్ డెడ్ యాక్సిల్ అని చదువుకోవాలి. సో లైవ్ ఫ్రంట్ యాక్సిల్ చూడండి, ద లైవ్ యాక్సిల్ రిసీవ్స్ పవర్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ గేర్ బాక్స్ అండ్ ట్రాన్స్మిట్ టు ద రోడ్ వీల్స్. ఇక్కడ ఓన్లీ గేర్ బాక్స్ అనకుండా ట్రాన్స్ఫర్ గేర్ బాక్స్ అని ఎందుకంటే ఫోర్ వీల్ డ్రైవ్ కి, ఇట్లా ఫోర్ వీల్ డ్రైవ్ ఉంటుంది, ఇది ఫోర్ వీల్ డ్రైవ్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన నేను, అంటే ఇంజన్ పవర్ అనేది, ఇంజన్ పవర్, ఇంజన్ ఇక్కడ ఉంది, ఇంజన్ పవర్ అనేది బ్యాక్ పోతుంది, ఫ్రంట్ పోతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి బాక్స్ దగ్గర నుంచి బ్యాక్ ఇటొకటి పోతుంది, ఇటొకటి పోతుంది. రెండు బాక్సెస్ ఉంటాయి, ఒక గేర్ బాక్స్ ఉంది, ఒక ట్రాన్స్ఫర్ బాక్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్ బాక్స్ నుంచి సెకండరీ మోషన్ వస్తుంది, మెయిన్ గేర్ బాక్స్ నుంచి ఫ్రంట్ ఫస్ట్ మోషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో అట్లా అందుకే మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ బాక్స్ అన్నాం. ఫోర్ వీల్ డ్రైవ్ లో మనకు ట్రాన్స్ఫర్ బాక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ట్రాన్స్మిట్ టు ద రోడ్ వీల్స్. ఇక్కడ నుంచి మనకు రెండు వీల్స్ కి పోతుంది. ఇప్పుడు ఇక్కడ టూ ఫోర్ వీల్ డ్రైవ్ కాబట్టి దీన్ని ఏమంటాం, ఫ్రంట్ది లైవ్ యాక్సిలే, బ్యాక్ది కూడా, రేర్ది కూడా లైవ్ యాక్సిలే. ఇక్కడ డిఫరెన్షియల్ ఉంటుంది, ఇక్కడ కూడా డిఫరెన్షియల్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద యాక్సిల్ కంటైనింగ్ ద డిఫరెన్షియల్ మెకానిజం త్రూ విచ్ ద ఇంజన్ పవర్ ఈస్ ట్రాన్స్మిట్ టు ద ఫ్రంట్ వీల్స్. ఓకే, ఇక్కడ కూడా డిఫరెన్షియల్ మెకానిజం ఉంటుంది, దాని ద్వారా మనకు ఫ్రంట్ వీల్స్ కి పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఫర్ స్టీరింగ్ ద ఫ్రంట్ వీల్స్ ద కాన్స్టెంట్ వెలాసిటీ టైప్ జాయింట్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద హాఫ్ షాఫ్ట్. సో దీస్ జాయింట్స్ హెల్ప్స్ టు టర్నింగ్ ద స్టబ్ యాక్సిల్ అరౌండ్ ద కింగ్ పిన్. అయితే మనకు రేర్ లైవ్ యాక్సిల్లో ఫిక్స్డ్ హాఫ్ షాఫ్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ ఇక్కడ వీల్స్ టర్న్ అవ్వవు. ఫ్రంట్ లో మనకు వీల్స్ టర్న్ అవ్వాలి, ప్లస్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అప్ అండ్ డౌన్. కాబట్టి ఈ యాక్సిల్ కి ఈ ట్రాన్స్ఫర్ బాక్స్ కి మధ్యలో మనకు ఏం వాడతారంటే కాన్స్టెంట్ వెలాసిటీ టైప్ జాయింట్ ను వాడతారు. కాన్స్టెంట్ టైప్ వెలాసిటీ టైప్ జాయింట్ అంటే మీకు ఎక్కడ చూస్తారంటే యూనివర్సల్ జాయింట్స్ లో మనం చూడొచ్చు. కాన్స్టెంట్ వెలాసిటీ టైప్ యూనివర్సల్ జాయింట్స్ అని ఉంటాయి. సో అక్కడ మనం దీని గురించి డీటెయిల్ గా నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఇది గుర్తుపెట్టుకొని కాన్స్టెంట్ వెలాసిటీ టైప్ జాయింట్ కనెక్ట్ అయి ఉంటుంది, దేనికి, హాఫ్ షాఫ్ట్ కి, వీల్స్ కి మధ్యలో మనం దాన్ని వాడుకుంటాం. ఓకే, సో లైవ్ యాక్సిల్ అంటే వీల్స్ తో పాటు యాక్సిల్ కనుక రొటేట్ అయితే దాన్ని మనం లైవ్ యాక్సిల్ అంటాం. లైవ్ యాక్సిల్ కి
కంపల్సరీ మధ్యలో డిఫరెన్షియల్ ఉంటుంది, హాఫ్ షాఫ్ట్ హాఫ్ షాఫ్ట్, లెఫ్ట్ సైడ్ హాఫ్ షాఫ్ట్, రైట్ సైడ్ కి హాఫ్ షాఫ్ట్ ఉంటుంది. అంటే ఇది డిఫరెన్షియల్ అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ షాఫ్ట్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ షాఫ్ట్ ఉంటుంది. ఓకే, దీన్ని లైవ్ యాక్సిల్ అంటాం. నెక్స్ట్ డెడ్ ఫ్రంట్ యాక్సిల్. ఇవర్ డెడ్ అంటే ఎట్లా ఉంటుంది, సాలిడ్. ఓకే, సో డయాగ్రామ్ మీరు ఇది వేయడానికి వాడుకోండి, ఇది మాత్రం చూసి చూడడానికి అంతే. ఓకే, ఇది 3D ఫిగర్ కదా, ఇది చూడడానికి, ఇది మనం ఎగ్జామ్ లో డ్రా చేయడానికి. ఓకే, దీన్ని ఇక్కడ ఇక్కడ డెడ్ యాక్సిల్ ఇది మెయిన్, ఎందుకంటే ఎక్కువ రేర్ వీల్ డ్రైవ్స్ ఉంటాయి మనకి, అది 4-వీలర్ హెవీ వెహికల్స్ లో. అదే మనకు లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్ అంటే కార్స్ వీటిలో ఏమవుతుంది, కొంచెం 4-వీల్ డ్రైవ్ ఉంటాయి, అప్పుడప్పుడు అన్న కొన్నిటికి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది. సో ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటే ఇట్లుండదు యాక్సిల్, అది వేరే సిస్టమ్ లో ఉంటుంది, చెప్పిన కదా. ఫ్రంట్ వీల్ డ్రైవ్ లైవ్ యాక్సిల్ అంటే ఇట్లుంటుంది. ఓకే, ఇట్లుంటది అనమాట. రేర్ యాక్సిల్ అంటే మాత్రం, రేర్ యాక్సిల్ డ్రైవ్ అయితే కనుక ఎట్లా ఉంటుంది, ఇక్కడ స్టబ్, ఇక్కడ కింగ్ పిన్ ఉంటుంది, కింగ్ పిన్ మీద స్టబ్ యాక్సిల్ ఉంటుంది. ఓకే, ఈ స్టబ్ యాక్సిల్ మీద వీల్ రొటేట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఏమేమి ఉన్నాయో పార్ట్ చూడండి, కింగ్ పిన్, యాక్సిస్ ఆర్ కింగ్ పిన్, రైట్? కింగ్ పిన్ పెట్టలేదు ఇక్కడ, ఓన్లీ యాక్సిస్ ఇచ్చింది. ఇది డ్రాప్. సో ఇక్కడ క్రాస్ సెక్షన్, ఇక్కడ క్రాస్ సెక్షన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఐ క్రాస్ సెక్షన్ వస్తుంది. అందుకే ఇది ఐ, ఇది ఇక్కడ మీకు ఎల్ లాగా ఉంది కానీ ఐ, ఇది మెయిన్ యాక్సిల్. సో ఇక్కడ స్ప్రింగ్స్ సీట్ అనమాట, స్ప్రింగ్స్ కూర్చునే సీట్. ఇది నకుల్, నకుల్ సపోర్ట్ ఇది. సో కింగ్ పిన్ యాక్సెస్ ఇక్కడ కూర్చుంది, ఇక్కడ కూర్చుంది. ఓకే, సో ఇది పార్ట్స్ ఆఫ్ ద డెడ్ ఫ్రంట్ యాక్సిల్. డెడ్ ఫ్రంట్ యాక్సిల్ అంటే ఏం లేదు, ఓన్లీ వీల్స్ రొటేట్ అయితే యాక్సిల్ రొటేట్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ డమ్మీ యాక్సిల్ హ్యావింగ్ నో కనెక్షన్ విత్ ద ఇంజన్. ఇంజన్ కు దీనికి ఏం కనెక్షన్ ఉండదు. దీస్ యాక్సిల్స్ డూ నాట్ రొటేట్ విత్ ద ఇంజన్ వెన్ కంపేర్డ్ టు లైవ్ యాక్సిల్. సో లైవ్ యాక్సిల్ లాగా వీల్స్ తో పాటు ఇది రొటేట్ అవ్వదు. ఓకే, సో ద డెడ్ ఫ్రంట్ యాక్సిల్ హ్యాస్ సఫిషియంట్ రిజిడిటీ అండ్ స్ట్రెంగ్త్ టు ట్రాన్స్మిట్ ద వెయిట్ ఆఫ్ ద వెహికల్ ఫ్రమ్ ద స్ప్రింగ్స్ టు ద ఫ్రంట్ వీల్స్. సో ది ఎండ్స్ ఆఫ్ ద యాక్సిల్ బీమ్ ఆర్ షేప్డ్ సూటబుల్లీ టు అసెంబుల్ ద స్టబ్ యాక్సిల్ ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ ఎ స్వివెల్ పిన్ కనెక్టింగ్ టు ద స్టబ్ యాక్సిల్ పోర్షన్ ఆఫ్ ద అసెంబ్లీ. సో ద ఎండ్స్ ఆఫ్ ద పోర్షన్ బీమ్స్ ఆర్ యూజువల్లీ షేప్డ్ ఐదర్ ఏ యోక్ ఆర్ ఏ సర్ఫేస్ విత్ ద డ్రిల్ హోల్డ్. సో ఇక్కడ ఈ నకుల్ పిన్ ద్వారా, కింగ్ పిన్ ద్వారా ఈ ఏదైతే స్టబ్ యాక్సిల్స్ ఉంటాయో అవి దీని మీద ఫిట్ అయి ఉంటాయి. ఈ ఫిట్ దీని ద్వారా, స్టబ్ యాక్సిల్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే వెహికల్ అటు ఇటు మూవ్ అవ్వడానికి, లెఫ్ట్ కు రైట్ కు టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా టైరాడ్ ద్వారా, ఇక్కడ ఉంది కదా టైరాడ్, పిట్ మ్యాన్ ఆర్మ్ ఇవన్నీ ఉంటాయో వీటి ద్వారా మనకు లెఫ్ట్ కు రైట్ కు మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా ఇవి స్ప్రింగ్ సీట్స్. ఇక్కడ ఒక స్ప్రింగ్, ఇక్కడ ఒక స్ప్రింగ్, లీఫ్ స్ప్రింగ్స్ ఉంటాయో అవి ఇక్కడ కూర్చుంటాయి అనమాట. ఇది స్ప్రింగ్ సీట్ అంటాం, ఇది ఒకటి ఇది ఒకటి. ఓకే, ఇవి ఇది స్టబ్ యాక్సిల్. ఇది యాక్చువల్ మీరు కనబడే ఇదో మనకు డయాగ్రామ్, ఇది యాక్చువల్ స్టబ్ యాక్సిల్. ఓకే, ఇది డెడ్ యాక్సిల్. డెడ్ యాక్సిల్ లైవ్ యాక్సిల్ అంటే అర్థమైంది కదా. అయితే ఇది ఫ్రంట్ అని చదువుకున్నాం, రేర్ యాక్సిల్ కూడా ఇదే మ్యాటర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే రేర్ అని రాసుకోవాలి, రైట్? అది కూడా ఉంది ఇక్కడ చూడండి. స్టబ్ యాక్సిల్స్ నెక్స్ట్ ఎన్ని రకాల స్టబ్ యాక్సిల్స్ ఉన్నాయి మనకు, 1, 2, 3, 4. ఈ 4 కూడా చూడండి, ఒకటి ఎలియాట్ అని ఉంటే, ఇంకోటి రివర్స్డ్ ఎలియాట్, ఇవి రెండు ఒకటే కేటగిరీకి సంబంధించినవి. ఇంకోటి లామైన్ అంటే, ఇంకోటి రివర్స్ లామైన్. కొంచెం జాగ్రత్తగా వినండి, నేను చెప్తా, చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైతే మీరు ఎగ్జామ్లో ఈజీగా రాసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, రెండు పక్క పక్కన ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఉంది కదా ఓవల్ సెక్షన్, ఐ సెక్షన్ అన్నాం కదా, ఈ ఓవల్ సెక్షన్ ఇది, రైట్? ఇదేంది, ఇది యాక్సిల్, ఫ్రంట్ యాక్సిల్, రైట్? సో ఈ యాక్సిల్కి ఇది యూ షేప్లో ఉంది. యూ షేప్లో ఉంటే ఈ స్టబ్ యాక్సిల్లో చేంజ్ చేసింది ఇక్కడ లోపల కూర్చుంది, రైట్? ఇది కింగ్ పిన్. అయితే ఇక్కడ వీల్ కనుక మనకు, వీల్ ఎర్త్కి టచ్ అవుతుంది కదా, భూమి మీద ఉంటుంది కాబట్టి ఇది టచ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, స్టబ్ యాక్సిల్ ఈ కింగ్ పిన్, కింగ్ పిన్ ద్వారా ఈ యాక్సిల్కి టాప్, ఈ రెండు కలిసిందే కలిసింది. ఈ రెండింటి మధ్యలో ఏముంది, థ్రస్ట్ వాచర్ ఉంది. థ్రస్ట్ వాచర్ ఎందుకోసం అంటే, ఇప్పుడు ఈ స్టబ్ యాక్సిల్ అరిగిపోయింది అనుకోండి, ఇది మార్చాలంటే కాస్ట్లీ. అట్లే యాక్సిల్ అరిగిపోయింది అనుకోండి, ఇది మార్చాలంటే కష్టం. అందుకని వాచర్ని యూజ్ చేస్తే, వాచర్ అరిగిపోతే ఇంకో వాచర్ వేసుకోవచ్చు, చాలా చీప్ అవుతుంది అనమాట. అందుకని వాచర్ యూజ్ చేస్తారు. ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ వాచర్ అవసరం లేదు. సో ఇప్పుడు లోడ్ ఏది ఏది క్యారీ చేస్తుంది, ఈ స్టబ్ యాక్సిల్ ఏం చేస్తుంది, దీనికి ఇస్తుంది. ఏది ఫ్రంట్ యాక్సిల్కి ఇస్తుంది, ఫ్రంట్ యాక్సిల్ కూడా ఒక ఎండ్కే ఇస్తుంది, ఒక ఎండ్కి ఇస్తుంది కాబట్టి దీని మీద ఎక్కువ ఫోర్స్ పడే అవకాశం ఉంటుంది, ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది, అవునా? సో కాబట్టి
మనము ఇది ఇది ఇక్కడ అందుకని దీన్ని ఏమంటాం ఇట్లా ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఉన్న దాన్ని ఎలియాట్ అన్నాం. మరి రివర్స్ ఎలియాట్ అంటే ఏంటంటే ఇది ఉల్టా అవుతుంది, ఈ యూ షేప్ దీనికి వస్తుంది. ఇక్కడ చూడండి స్టబ్ యాక్సిల్ కి యూ షేప్ వస్తుంది, ఇది సాలిడ్ ఉంటుంది. అప్పుడు ఇక థ్రస్ట్ వాచర్ ఎక్కడ పెట్టినాం మనం, కింద పెట్టినాం. సో ఇప్పుడు ఈ లోడ్ అంతా ఏం తీసుకుంటుంది, ఫుల్ పోర్షన్ ఆఫ్ ద యాక్సిల్ తీసుకుంటుంది. ఇంత పోర్షన్ ఉన్నప్పుడు ఇది ఇరిగిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఇక్కడ గమనించండి, ఇది మొత్తం తీసుకుంటుంది ఫోర్సును, ఇది మొత్తం ఫోర్స్ తీసుకుంటుంది. ఇది లోడ్ ఏదైతే వెహికల్ లోడ్ ఉంటుందో వెహికల్ లోడ్ ఇక్కడ పడుతుంటుంది కిందికి, ఈ టైర్ లోడ్ ఇక్కడ ఇక్కడ నుంచి కిందికి వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ బెండింగ్ స్ట్రెస్ అనేది ఇక్కడ పడుతుంది. ఈ బెండింగ్ స్ట్రెస్ ఏం తీసుకుంటుంది, థ్రస్ట్ వాచర్ తీసుకుంటుంది, అది కూడా కింద కింద తీసుకుంటుంది. ప్లస్ ఇది దేనికి ఇస్తుంది, కంప్లీట్ పోర్షన్ ఆఫ్ ద యాక్సిల్ కి ఇస్తుంది. ఇక్కడ కంప్లీట్ పోర్షన్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఈ చిన్నదానికి ఇస్తుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. సో ఈ రెండింటిలో ఏది అడ్వాంటేజ్ అంటే ఇది అడ్వాంటేజ్, ఇది ఎక్కువ వాడతారు, ఇది తక్కువ వాడతారు. ఓకే, అందుకని ఇది ఎలియాట్. ఎలియాట్ అర్థమైతే దానికి రివర్స్ లో తీసేదే రివర్స్ ఎలియాట్. రివర్స్ లో అంటే ఈ యూ షేప్ ఏదైతే యాక్సిల్ కి ఉందో అది మనం ఇక్కడ స్టబ్ యాక్సిల్ కి ఇస్తాం. ఓకే, అప్పుడు ఈ సాలిడ్నెస్ దీనికి ఇచ్చేస్తాం, యాక్సిల్ కి ఇచ్చేస్తాం. ఓకే, డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రాజేయండి. అట్లా ఇది కూడా అంతే, లామోయిన్. లామోయిన్ లో ఇది యాక్సిల్, ఈ స్టబ్ యాక్సిల్. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలో థ్రస్ట్ వాచర్ కింద ఉంది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ పైన ఉంది ఎలియాట్ కి, రివర్స్ ఎలియాట్ కిందకి వచ్చింది. ఇక్కడ లామైన్ లో థ్రస్ట్ వాచర్ కిందనే ఉంది, రివర్స్ లామైన్ లో కూడా థ్రస్ట్ వాచర్ కిందనే ఉంది. అయితే ఇక్కడ ఈ బోల్టింగ్ అనేది ఇక్కడ పైన వస్తుంది, ఇక్కడ బోల్టింగ్ అనేది కింద వస్తుంది. ఇది చూడండి రివర్స్, ఇది పైన వస్తుంది. ఇది ఈ రెండింటిలో మరి ఏది అడ్వాంటేజ్ అంటే ఇది అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. స్టబ్ యాక్సిల్, ద ఫ్రంట్ వీల్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ద స్టబ్ యాక్సిల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద ఫ్రంట్ యాక్సిల్ బై మీన్స్ ఆఫ్ కింగ్ పిన్స్. ద స్టబ్ యాక్సిల్ టర్న్స్ ఆన్ ద కింగ్ పిన్ విచ్ ఈజ్ లైట్ డ్రైవ్ టు డ్రైవ్ ఫిట్ ఇన్ ద యాక్సిల్ బీమ్ ఐ లొకేటెడ్ అండ్ లాక్డ్ బై ఎ టేపర్ క్వార్టర్ పిన్. ఇక్కడ ఒక క్వార్టర్ పిన్ తోని మనము క్వార్టర్ పిన్ తోని దీన్ని లాక్ చేస్తాం. ఇక్కడ ఏది ఇక్కడ 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 నట్ ఉంటుంది, నట్ బయటికి రాకుండా క్వార్టర్ పిన్ తోని లాక్ చేస్తాం. సో ఇట్లా మనము ఈ మూడింటిని, దీనికైనా దీనికైనా అన్నిటికీ క్వార్టర్ పిన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ కింగ్ పిన్ ఏదైతే ఉందో అది బయటకు రాకుండా ఉండేదాన్ని క్వార్టర్ పిన్స్ని వాడతాం. రైట్, ఈ ఫోర్ టైప్స్ ఆఫ్, దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ స్టబ్ యాక్సిల్స్, ఎలియాట్ టైప్ స్టబ్ యాక్సిల్, రివర్స్డ్ ఎలియాట్ టైప్ స్టబ్ యాక్సిల్, లెమైన్ టైప్ స్టబ్ యాక్సిల్, రివర్స్డ్ లెమైన్ టైప్ ఆఫ్ స్టబ్ యాక్సిల్. అవి ఏంటి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇక్కడ మ్యాటర్ చూడండి. ఓకే, సో ఈ మ్యాటర్ ఒకసారి చదువుతా. ద మీరు ఏంటంటే స్పెల్లింగ్స్ ఒకటి, వర్డ్స్ ఒకటి బాగా నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు. సో మన ఒకేషనల్ ఏంటంటే తెలుగులో కూడా రాసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు తెలుగు ఇంగ్లీష్ మీ ఇష్టమైన లాంగ్వేజ్ రాసుకోండి. సో ఎలియాస్ టైప్ స్టబ్ యాక్సిల్, దిస్ టైప్ ఆఫ్ స్టబ్ యాక్సిల్ ఈస్ అటాచ్డ్ టు ద ఫ్రంట్ యాక్సిల్ బై ప్లేసింగ్ ఇట్ ఇన్ ద యోక్ ఎండ్ విత్ ఎ కింగ్ పిన్ అండ్ ఎ క్వార్టర్ పిన్ టు జాయిన్ ద టూ టుగెదర్. సో ద స్వివెల్ పిన్, ఇవి రెండు కలిపి రెండు ఒక దగ్గర జాయిన్ చేస్తామని చెప్తున్నారు. ద స్వివెల్ పిన్ ఈస్ యూజువల్లీ ఫిక్స్డ్ ఇన్ ద స్టబ్ యాక్సిల్, స్టబ్ యాక్సిల్ ఫోర్జింగ్ విత్ ఇట్స్ ఎండ్స్ టర్నింగ్ ఇన్ ద ఫోర్స్డ్ ఎండ్ ఆఫ్ ద యాక్సిల్ బీమ్. సో ఇక్కడ ఈ స్వివెల్ పిన్ అనేది ఈ రెండింటికి అటాచ్ చేసి వాచ్, ఈ థ్రస్ట్ వాచర్తోనే కనెక్ట్ చేసి ఉంటుంది. యాక్సిల్ బీమ్ ఈ ఫార్మ్స్ ఎ యోక్, యోక్ అంటే వై షేప్ ఉంది కదా, ఇది యాక్సిల్ బీమ్ అనేది వై షేప్ ఉంది. రైట్, ఇదే రివర్స్ లెమైన్లో అయితే స్టబ్ యాక్సిల్ వై షేప్ ఉంటుంది, దానికే యోక్ అన్నాడు వాడు. సో అండ్ రిసీవ్స్ ద స్టబ్ యాక్సిల్. సో ద థ్రస్ట్ అయితే ఈ యోక్ అనేది ఈ స్టబ్ యాక్సిల్ని రిసీవ్ చేసుకుంటుంది. ద థ్రస్ట్ వాచర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద టాప్ పోర్షన్ ఆఫ్ ద స్టబ్ యాక్సిల్. థ్రస్ట్ వాచర్ అనేది ఈ స్టబ్ యాక్సిల్కి పైన మనకు ఫిట్ అయి ఉంటుంది. ఇది ఎలియాట్ టైప్, రివర్స్ ఎలియాప్ దీనికి రివర్స్లో ఉంటుంది. ద రివర్స్ ఎలియాట్ టైప్ స్టబ్ యాక్సిల్ టు ఫార్మ్ ద ఫోర్క్ ఎండ్ టు రిసీవ్ ద ఫ్రంట్ యాక్సిల్ బీమ్. సో ద ఫ్రంట్ యాక్సిల్ బీమ్, ఫ్రంట్ యాక్సిల్ ఎండ్ ఫార్మ్స్ ద ఐ అండ్ ద థ్రస్ట్ వాచర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫ్రంట్ యాక్సిల్ బీమ్. సో దట్ ఈస్ ఎట్ ద కాంటాక్ట్ ఫేస్ విత్ ద స్టబ్ యాక్సిల్. సో ఇక్కడ థ్రస్ట్ వాచర్ బాటంలో ఉంటుంది, ఇది మొత్తం ఈ యాక్సిల్కి అటాచ్ అయి ఉండడం వల్ల ఇది ఎక్కువ మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ద క్వార్టర్ పిన్ పిన్ ఇన్ ద జాయింట్ దట్ లాక్స్ ద మూమెంట్ ఆఫ్ ద కింగ్ పిన్ ఇన్ ద ఫ్రంట్ యాక్సిల్. ద కింగ్ పిన్ ఈస్ ఫ్రీ టు మూవ్ ఇన్ ద ఫాస్ఫరస్ బ్రోంజ్ బుషెస్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద ఐ. సో ఐ ఆఫ్ ద ఫోర్క్ ఎండ్, మనకు యాక్సిల్ కనుక వేర్ అండ్ టియర్ అయింది అనుకోండి, వేర్ అండ్ టియర్ అంటే అరిగిపోయింది, అరిగిపోతే ఏం చేస్తే యాక్సిలే మార్చాల్సి వస్తుంది. అందుకని లోపల బుషెస్ వాడతాం. బుషెస్ వాడితే ఒకవేళ బుషెస్ అరిగిపోయినాయి అనుకోండి, బుషెస్ను మనం తీసేస్తాం. జస్ట్ లైక్ ఇంజన్లో కదా మనం లైనర్స్ వాడతాం కదా, డ్రై లైనర్ వెట్ లైనర్ అని. సో లైనర్ లాగా ఇక్కడ వీటిని బుషెస్ వాడతాం. రైట్,
సో ఆ బుషెస్ వల్ల ఏమైతుందంటే ఫ్రీ మోషన్ ఉంటుంది ప్లస్ ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏముంటుంది అవి ఒకవేళ అరిగిపోతే మనం తీసి ఈజీగా తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు. సో ద కింగ్పిన్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ద ఫాస్ఫరస్ బ్రోంజ్ ఫాస్ఫర్ ఆ బుషెస్ దేనితో తయారు చేస్తారు ఫాస్ఫరస్ బ్రోంజ్తో తయారు చేస్తారు. ఓకే ద థ్రస్ట్ వాచర్ టేక్స్ వర్టికల్ లోడ్ ఇన్ ద జాయింట్ అండ్ ఇట్స్ యూజ్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ బోత్ ద స్టబ్ యాక్సిల్స్ అండ్ ఫ్రంట్ యాక్సిల్స్. స్టబ్ యాక్సిల్స్ ఫార్మ్స్ ఏ యోక్ అండ్ రివర్స్డ్ ఫ్రంట్ యాక్సిల్. సో ఇక్కడ స్టబ్ యాక్సిల్స్ ఎట్లుంటుంది యోక్ టైప్ ఉంటుంది ఈ యాక్సిల్ వచ్చి ఇందులో కూర్చుంటుంది. ఇక్కడైతే ఏమవుతుంది యోక్ అనేది యాక్సిల్కి ఉంటుంది ఈ స్టబ్ యాక్సిల్ వచ్చేసి ఇందులో కూర్చుంటుంది. ఓకే ఇది ఎలియాట్ ఇది రివర్స్డ్ ఎలియాట్. సో నెక్స్ట్ లామైన్ రివర్స్డ్ లామైన్ ఇది ఆల్రెడీ చెప్పినా కదా ఇది చూద్దాం. ద ఫ్రంట్ యాక్సిల్ బీమ్ ఎండ్ ఫార్మ్స్ ద ఐ టు టేక్ సపోర్ట్ ఆన్ ద స్టబ్ యాక్సిల్. సో ఇది ఈ స్టబ్ యాక్సిల్ ఈ దీని యొక్క ఏది యాక్సిల్ సపోర్ట్ను తీసుకుంటారు. ద స్టబ్ యాక్సిల్ అండ్ ద కింగ్ పిన్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టు ఫార్మ్ రివర్సియల్ ఎల్ షేప్ అసెంబ్లీ. నేను చెప్పిన రివర్స్ ఎల్ షేప్ అసెంబ్లీ రిసీవ్ ద ఫ్రంట్ యాక్సిల్. ద థ్రస్ట్ వాచర్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద స్టబ్ యాక్సిల్ అండ్ ద ఫ్రంట్ యాక్సిల్ బీమ్. ఇది రెండింటి మధ్యలో థ్రస్ట్ వాచర్ ఉంటుంది. హియర్ ద క్వార్టర్ పిన్ ఈజ్ ఇన్ ద జాయింట్ ఈజ్ యూజ్డ్ టు లాక్ ద ఫ్రంట్ యాక్సిల్ ఇన్ పొజిషన్. సో ద కింగ్ పిన్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ఇన్ ద బుషెస్ ప్లేస్డ్ ఇన్ ద ఐ ఆఫ్ ద ఫ్రంట్ యాక్సిల్. దీంట్లో కూడా ఇక్కడ ఈ దీంట్లో కింగ్ పిన్ వాడి దగ్గర మనం బుషెస్ని వాడతాం. ద థ్రస్ట్ వాచర్ టేక్స్ ద వర్టికల్ లోడ్ ఆఫ్ ద జాయింట్. ఈ వాచర్ మెయిన్గా ఈ వర్టికల్ లోడ్ని ఇది ఎక్కువగా తీసుకుంటారు. థ్రస్ట్ వాచర్నే మెయిన్ ఉంటుంది. ఇది ఎక్కువసార్లు అరిగిపోతుంది అరిగిపోతే మనం ఏం చేయాలి దీన్ని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చు. సో రివర్స్డ్ లామైన్ టైప్ స్టబ్ యాక్సిల్. సో ద ఫ్రంట్ యాక్సిల్ బీమ్ ఎండ్స్ ఫ్రమ్ ద ఐ టు టేక్ సపోర్ట్ ద స్టబ్ యాక్సిల్ సేమ్ సెంటెన్స్. సో ద స్టబ్ యాక్సిల్ అండ్ కింగ్ పిన్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టు ఫార్మ్ ద ఎల్ షేప్డ్ అసెంబ్లీ. ఇది చూడండి ఎల్ షేప్ కాకపోతే రివర్స్ ఉంటుంది. ఎల్ షేప్డ్ అసెంబ్లీ టు రిసీవ్ ద ఫ్రంట్ యాక్సిల్. సో ద థ్రస్ట్ వాచర్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ ఐ షోన్ ఇన్ ద ఫిగర్. సో ది క్వార్టర్ పిన్ ఈస్ ఇన్ ద జాయింట్ ఈస్ యూజ్డ్ టు లాక్ ద ఫ్రంట్ యాక్సిల్ ఇన్ పొజిషన్. ద కింగ్ పిన్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ఇన్ ద బుషెస్ ప్లేస్డ్ ఇన్ ద ఐ ఆఫ్ ద యాక్సిల్. సో అన్ని దీనికి కూడా బుష్ ఉంటుంది ఇది కూడా దీంట్లోనే కూర్చుంటుంది. ద థ్రస్ట్ వాచర్ టేక్స్ వర్టికల్ లోడ్ అండ్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ ద బోత్ స్టబ్ యాక్సిల్ అండ్ ద ఫ్రంట్ యాక్సిల్. సో ఈ థ్రస్ట్ వాచర్ ఉండడం వల్ల మనకు ఏది స్టబ్ యాక్సిల్ లైఫ్ ప్లస్ ఫ్రంట్ యాక్సిల్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం మనకు తక్కువగా వస్తుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ రేర్ యాక్సిల్. రేర్ అనగానే మనం బ్యాక్ రైట్ బ్యాక్ అని రాయకూడదు రేర్ అనే రాయాలి టెక్నికల్ వర్డ్ మనం ఇదే వాడుకోవాలి రేర్ యాక్సిల్. సో టు ట్రాన్స్మిట్ ద పవర్ డిఫరెన్షియల్ టు డ్రైవింగ్ వీల్స్ ఇన్ ద ఇన్ ఏ రేర్ వీల్ రైల్వే డ్రైవ్ ఆటోమొబైల్స్ రేర్ యాక్సిల్స్ ఆర్ ఫిట్టెడ్. సో టు ట్రాన్స్మిట్ ద పవర్ టు బోత్ రేర్ వీల్స్ ద యాక్సిల్స్ ఈజ్ యూజ్డ్ టు టూ హాల్స్. సో యాక్సిల్ని హాఫ్ యాక్సిల్ అంటాం కదా కంపల్సరీ హాఫ్ యాక్సిల్సే ఉంటాయి రేర్ యాక్సిల్. హీచ్ హాఫ్ షాఫ్ట్స్ ఇన్నర్ ఎండ్స్ స్ప్లైన్డ్ ఇన్ ద డిఫరెన్షియల్. స్ప్లైన్స్ ఉంటాయి ఆ స్ప్లైన్స్ దేంట్లో కూర్చుంటాయంటే డిఫరెన్షియల్లో ఉన్న సన్ గేర్లో కూర్చుంటాయి అనమాట. స్ప్లైన్స్ అంటే మనం ఇక్కడ క్లచ్ ప్లేట్లో చదువుతాం స్ప్లైన్ షాఫ్ట్ అని. ఓకే సో అండ్ నేను చూపిస్తాను ఇందులో కూడా స్ప్లైన్స్ ఎక్కడుంటాయి. అండ్ అండర్ ఎండ్స్ ఆర్ ఫిట్టెడ్ టు ద డ్రైవింగ్ వీల్స్. సో అదర్ ఎండ్ ఎక్కడ ఫిట్ అవుతుంది ఇక్కడ అండర్ ఎండ్ పడ్డది ఇది అండర్ కాదు అదర్ ఎండ్స్ ఆర్ ఫిట్టెడ్ టు డ్రైవింగ్ వీల్స్. ఓకే సో టైప్స్ ఆఫ్ రేర్ యాక్సిల్స్ ఇది అండర్ ప్లేస్లో ఏం రాసుకోండి ఇక్కడ అదర్ ఓటీహెచ్ఈఆర్ అదర్. సో టైప్స్ ఆఫ్ రేర్ యాక్సిల్ ఇది కూడా డెడ్ యాక్సిల్ లైవ్ యాక్సిల్ డెడ్ రేర్ యాక్సిల్ లైవ్ రేర్ యాక్సిల్. సో ఇది ఆల్రెడీ మనం మీనింగ్ చెప్పుకున్నాం కాకపోతే రేర్ అని రాయాలంటే దీస్ యాక్సిల్స్ డూ నాట్ రొటేట్ విత్ ద వీల్స్ ఇది సేమ్ మ్యాటర్ ఉంటుంది అంతా కాకపోతే ఇక్కడ రేర్ అని రాసుకోవాలి అక్కడ ఫ్రంట్ వస్తే ఫ్రంట్ అని రాయాలి అంతే ఇదైనా ఒకటే రెండు రైట్. సో లైవ్ రేర్ యాక్సిల్స్ ఆర్ త్రీ టైప్స్. ఇది లైవ్ రేర్ యాక్సిల్స్ మనకు ఎట్లయితే ఫ్రంట్ యాక్సిల్లో స్టబ్ యాక్సిల్స్ ఎట్లా ఫోర్ టైప్స్ ఉన్నాయి ఇలా త్రీ టైప్స్ ఉన్నాయి. సెమీ ఫ్లోటింగ్ రేర్ యాక్సిల్ త్రీ క్వార్టర్ ఫ్లోటింగ్ రేర్ యాక్సిల్ ఫుల్ ఫ్లోటింగ్ రేర్ యాక్సిల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీ కూడా రైట్. ఇది ఎందుకు చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సెమీ ఫ్లోటింగ్ రేర్ యాక్సిల్ ఇక్కడ టూ డయాగ్రామ్స్ ఇచ్చిన మీకు ఇదేమో అర్థం చేసుకోవడానికి ఇదేమో ఎగ్జామ్లో డ్రా చేసుకోవడానికి కంపల్సరీ డ్రా చేయాలి ఎగ్జామ్లో మనం. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది షాఫ్ట్ ఈ కలర్ ఉంది కదా ఏం షాఫ్ట్ ఇది హాఫ్ షాఫ్ట్ ఎక్కడ నుంచి వస్తుంది ఇటు సైడ్ డిఫరెన్షియల్ ఉంటుంది ఇది ఎండ్. సో దీని మీద ఇది హబ్ ఫిట్ అవుతుంది యెల్లో కలర్ ఇది హబ్ ఇది ఒకటే. ఈ హబ్ మీద ఇవో బోల్ట్స్ ఉన్నాయి కదా దీనికి టైర్ ఫిట్ అవుతుంది రైట్. అయితే ఈ హబ్ దేని మీద ఫిట్ అయింది డైరెక్ట్ యాక్సిల్ మీద ఫిట్ అయింది చూడండి
డైరెక్ట్ యాక్సిల్ మీద ఫిట్ అయింది. సో యాక్సిల్ మళ్ళీ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, అది కేసింగ్, యాక్సిల్ కేసింగ్. అయితే ఈ కేసింగ్ కి ఈ హబ్ కి సంబంధం లేదు, రైట్. ఇప్పుడు ఇది ఇక్కడ చూద్దాం, ఇక చూడండి, ఇది హబ్, వీల్ హబ్, ఇది యాక్సిల్, రైట్. ఇది కేసింగ్, కేసింగ్ బేరింగ్ ప్లస్ యాక్సిల్ షాఫ్ట్. ఈ యాక్సిల్ లోడ్ అంతా దేని మీద పడుతుంది, బేరింగ్ ద్వారా యాక్సిల్ కేసింగ్ మీద పడుతుంది. ఒకవేళ ఈ యాక్సిల్ ఇరిగిపోయింది అనుకోండి, మొత్తం వెహికల్ ఆగిపోతుంది, వెహికల్ మొత్తం ఆపి ఈ యాక్సిల్ను బయటకు తీయాల్సి వస్తుంది. ఓకే, వెహికల్ కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని ఏమన్నాం, సెమీ ఫ్లోటింగ్ అన్నాం. సో దీని లోడ్ అంతా ఏది తీసుకుంటుంది అంటే యాక్సిల్ కేసింగే తీసుకుంటుంది. ఓకే, షాఫ్ట్తో పాటు కేసింగ్ కూడా తీసుకుంటుంది. ఏది, బేరింగ్ ద్వారా. ఒక బేరింగ్ ఉన్నది మనకి, రైట్. సో ఇట్ సైడ్ ఏమో మనకు డిఫరెన్షియల్ ఉంటుంది, ఇట్ సైడ్ వీల్ ఫిట్ అవుతుంది, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మూడు కలిపి ఒక దగ్గర చెప్తా నేను లాస్ట్లో, ఫస్ట్ అయితే చూడండి. సో ఇప్పుడు సెమీ ఫ్లోటింగ్ రేర్ యాక్సిల్లో, సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ హ్యాస్ బేరింగ్ లొకేటెడ్ ఇన్ ద యాక్సిల్ అండ్ ఇన్సైడ్ ద కేసింగ్. ఈ కేసింగ్ లోపల ప్లస్ యాక్సిల్ పైన ఒక బేరింగ్ను వాడతాం. బేరింగ్ సింబల్ ఇది, రైట్. సో దస్ ఇట్ రిలీవ్డ్ ఆఫ్ ద జాబ్ సపోర్టింగ్ ద వెయిట్ ఆఫ్ ద వెహికల్ బై యాక్సిల్ హౌసింగ్. సో మొత్తం వెహికల్ యొక్క వెయిట్ యాక్సిల్ హౌసింగ్ మీద ఉంటుంది. సో ద ఔటర్ ఎండ్ ఆఫ్ ద యాక్సిల్ హ్యాస్ టు సపోర్ట్ ద వెయిట్ ఆఫ్ ద వెహికల్ అండ్ టేక్ ద ఎండ్ థ్రస్ట్. సో వెయిట్ ఆఫ్ ద వెహికల్, థ్రస్ట్ అన్ని కలిపి కూడా ఇదే తీసుకుంటుంది. ద ఇన్నర్ ఎండ్ ఆఫ్ ద యాక్సిల్ ఇస్ ప్లైన్డ్ టు ద డిఫరెన్షియల్ సైడ్ గియర్ ఆర్ సన్ గియర్. సైడ్ గియర్ అన్న సన్ గియర్ అన్న ఒకటి. ద ఔటర్ ఎండ్ ఈస్ ఫ్లేంజ్ టు ద వీల్ కెన్ బి బోల్టెడ్ డైరెక్ట్లీ టు ఇట్. సో ఔటర్ ఎండ్ ఏమో ఈ వీల్ హబ్కు ఉంటుంది, వీల్ హబ్ ద్వారా డైరెక్ట్ మనం వీల్ ఫిట్ చేసుకుంటాము. ఈ ఇన్నర్ ఎండ్ వచ్చేసి స్ప్లైన్స్ ఉంటాయి, ఆ స్ప్లైన్స్ ద్వారా సన్ గియర్ ఆర్ సైడ్ గియర్ ఆఫ్ ద డిఫరెన్షియల్, డిఫరెన్షియల్లో మనం చెప్పుకున్నాము, అది డిఫరెన్షియల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందులో ఈ ఎండ్ దానికి అటాచ్ అయి ఉంటుంది, ఈ ఎండ్ వచ్చేసి ఔటర్ ఎండ్, ఇది ఇన్నర్ ఎండ్. ఓకే, ఇట్లాంటి రెండు షాప్స్ ఉంటాయి, ఒకటి రైట్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ ఉంటుంది, మనం ఒకటి ఇచ్చినాం ఇక్కడ. సో ఈ డయాగ్రామ్ డ్రా చేయొద్దు, ఇది డ్రా చేసుకోవాలి ఎగ్జామ్కి, రైట్. ఇది సెమీ ఫ్లోటింగ్ అన్నాం. ఇప్పుడు నెక్స్ట్ త్రీ క్వార్టర్ ఫ్లోటింగ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ యాక్సిల్ ఉంది, ఇది కేసింగ్. ఇప్పుడు కేసింగ్ పైన బేరింగ్ ఉంది చూడండి, కేసింగ్ పైన బేరింగ్ ఉంది, ఇగో ఇది వీల్ హబ్, రైట్. సో ఇప్పుడు కూడా యాక్సిల్తో పాటు ఈ వీల్ హబ్ ఎక్కువ లోడ్ను తీసుకుంటుంది, రైట్. సో ఇది దానికే దీన్ని త్రీ క్వార్టర్ ఫ్లోటింగ్ అన్నాం. ఇది కూడా యూస్ఫుల్ కాదు, రైట్. సో ఈ త్రీ క్వార్టర్ ఫ్లోటింగ్ యాక్సిల్ హ్యాస్ బేరింగ్ లొకేటెడ్ బిట్వీన్ ద హబ్ అండ్ ద యాక్సిల్ కేసింగ్, రైట్. యాక్సిల్ కేసింగ్కి హబ్కి మధ్యలో బేరింగ్ ఉంటుంది. దస్ ద వెయిట్ ఆఫ్ ద వెహికల్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద యాక్సిల్ కేసింగ్ అండ్ ఓన్లీ ద సైడ్ థ్రస్ట్ ఈస్ డ్రైవింగ్ టార్క్ టేకెన్ బై ద యాక్సిల్. సో డ్రైవింగ్ టార్క్ థ్రస్ట్ ఒకటే యాక్సిల్ తీసుకుంటుంది, మిగతా లోడ్ అంతా కూడా ఈ వీల్ హబ్బే తీసుకుంటుంది, రైట్. అంటే ఏదైనా ప్రాబ్లం అయితే వీల్ హబ్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, వెహికల్ కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. సో ద యాక్సిల్ ఈస్ కీడ్ రిజిడ్లీ టు ద హబ్ అండ్ దస్ ద ప్రొవైడింగ్ ద డ్రైవింగ్ కనెక్షన్ అండ్ మెయింటైనింగ్ ద అలైన్మెంట్ ఆఫ్ ద వీల్. సో వీల్ అలైన్మెంట్ మొత్తం మనం ఇది వీల్ హబ్ మీద ఉంటుంది, వీల్ హబ్ ద్వారానే మనకు పవర్ మొత్తం తీసుకునే అవకాశం ఉంటుంది ఇందులో. సో ఇది కూడా అడ్వైజబుల్ కాదు, మనకు సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్ కూడా అడ్వైజబుల్ కాదు. మరి ఏది అడ్వైజబుల్ అంటే ఇది చూడండి, ఫుల్ ఫ్లోటింగ్ యాక్సిల్, ఇది మనకు అడ్వైజబుల్. ఇది ఎట్లా అడ్వైజబుల్ అంటే చూడండి ఇక్కడ. సో ఇది యాక్సిల్, రైట్. సో యాక్సిల్ బయట ఉంది మొత్తము, ఇది కేసింగ్, సారీ వీల్ హబ్, ఇది రైట్, ఇది కేసింగ్. సో కేసింగ్కి వీల్ హబ్కి మధ్యలో రెండు బేరింగ్స్ ఉన్నాయి చూడండి, రైట్. అంటే యాక్సిల్కి సంబంధం లేకుండా వీల్ని ఫిట్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ యాక్సిల్ విరిగిపోయినా కానీ మనకు వీల్ రొటేట్ అయితేనే ఉంటుంది, వెహికల్ కింద పడే అవకాశం లేదు. ఇక్కడ మనకు ఒక సిక్స్ బోల్ట్స్ ఉంటాయి, ఈ సిక్స్ బోల్ట్స్ను రిమూవ్ చేసేస్తే ఈ యాక్సిల్ని బయటకు తీయచ్చు. ఇక్కడ డిస్కనెక్ట్ చేయాలి, ఏది గేర్ డిఫరెన్షియల్ దగ్గర డిస్కనెక్ట్ చేసి యాక్సిల్ని బయట తీసి మళ్ళీ కొత్త యాక్సిల్ను ఫిట్ చేసుకోవచ్చు. ఎట్లా? వితౌట్ ఎనీ జాక్, హైడ్రాలిక్ జాక్ లేకుండానే దీన్ని బయట తీసుకోవచ్చు, మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఏ యాక్సిల్ కనుక ఏమైనా ప్రాబ్లం వస్తుంది. మరి లోడ్ ఏం తీసుకుంటుంది అంటే ఇక్కడ కేసింగ్ తీసుకుంటుంది, హబ్ రెండు కలిపి తీసుకుంటున్నాయి లోడ్, ఎలాంగ్ విత్ యాక్సిల్. ఓకే, సో అంటే అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి, అన్ని కొంచెం లోడ్ తీసుకోవడం వల్ల ఈ యాక్సిల్ ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది. అందుకే ఇది ఫుల్ ఫ్లోటింగ్ యాక్సిల్ అన్నాం. సో దీని డయాగ్రామ్ ఇది డ్రా చేసుకొని ఇక్కడ మీరు చూడండి, ఇది ఇట్లుంటుంది, ఇగో ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఇది ఇక్కడ కనెక్షన్ తీసేస్తే ఇది బయటకు వస్తుంది మొత్తం. ఇగో ఈ కేసింగ్ ఇట్లుంటుంది, ఇక్కడ ఒక బేరింగ్, ఇక్కడ ఒక బేరింగ్, రైట్. ఇక్కడ చూడండి, రోలర్ బేరింగ్స్, ట్యాపర్ రోలర్ బేరింగ్స్,
రైట్. ఇది యాక్సిల్ కేసింగ్. ఈ కేసింగ్కి ఈ వీల్ హబ్కి మధ్యలో రెండు బేరింగ్స్ ఉంటాయి రైట్. దీని ద్వారా ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ నట్లు తీసేసినాం అనుకో, ఈ యాక్సిల్ బయటకు వచ్చేస్తుంది, వీల్కి దీనికి సంబంధం ఉండదు. ఇక వీల్ ఇక్కడ ఫిట్ అవుతుంది, సమజందా. సో మీరు ఏ బస్సుకు ఏ లారీకి చూసినా ఇదే సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన కొత్త కొత్త వాటికైనా పాత వాటికి కూడా ఇవే వాడుతున్నారు ఎక్కువ. ఓకే, సో ఫుల్ ఫ్లోటింగ్ యాక్సిల్ హ్యాస్ టూ జీ డీప్ గ్రూస్, గ్రూ బాల్స్ ఆర్ టేపర్ రోలర్ బేరింగ్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ద యాక్సిల్ కేసింగ్. ఇది కాజింగ్ కాదు, కేసింగ్ కరెక్షన్ చేసుకోండి, సిఏఎస్ఏఎన్ కేసింగ్ అండ్ వీల్ హబ్. ఓకే, సో యాక్సిల్ కేసింగ్కి వీల్ హబ్కి మధ్యలో రెండు బేరింగ్స్ ఉంటాయి రైట్. ద ఔటర్ యాక్సిల్ హబ్ ఈజ్ మేడ్ ఫ్లేంజ్ టు ద wheel hub is bolted to the bolted. So axle is not supported by bearings at an either end and its position is maintained by the way that it is supported at both ends. So ikkada ee bearings ee rendittiki support untai plus mottham load kuda oka dan meeda padakunda rendu kuda receive cheskoni distribute cheskuntai loads. Ante ikkada axle iskuntundi, axle casing, wheel hub anni kalipi ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. దస్ ద యాక్సిల్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద స్ట్రెయిన్ కాజ్డ్ బై ద వెయిట్ ఆఫ్ ద వెహికల్ అండ్ ఎండ్ థ్రస్ట్. సో ఇక్కడ వెహికల్ వెయిట్ ప్లస్ స్టార్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్పుడు వచ్చే థ్రస్ట్ గురించి మొత్తం కూడా ఈ యాక్సిల్ కేసింగ్ వీల్ హబ్బే తీసుకుంటుంది. మరి యాక్సిల్ ఏం తీసుకుంటుంది అంటే ఓన్లీ రొటేషన్ టార్క్, టార్క్ మాత్రమే యాక్సిల్ తీసుకుంటుంది. ఓకే, సో ఈ ట్రాన్స్మిట్ ఓన్లీ ద డ్రైవింగ్ టార్క్. ఏది యాక్సిల్ షాఫ్ట్ విల్ ట్రాన్స్మిట్ ఓన్లీ ద డ్రైవింగ్ టార్క్ ఫ్రమ్ డిఫరెన్షియల్ టు రోడ్ వీల్స్. ఓకే, ద యాక్సిల్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ ద హౌసింగ్ వితౌట్ డిస్టర్బింగ్ ద వీల్ బై ద రిమూవింగ్ ఆఫ్ ద నట్స్. మనం వీల్ను డిస్టర్బ్ చేయకుండా, వీల్ను తీయకుండా, వెహికల్ కింద పడిపోకుండా జస్ట్ ఇక్కడ 6 బోల్ట్స్ తీసేసి యాక్సిల్ మనం బయటికి తీసుకోవచ్చు, రిపేర్ చేయొచ్చు, మళ్ళీ కొత్త తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే మనకు జాక్, హైడ్రాలిక్ జాక్ కానీ మెకానికల్ జాక్ కానీ ఏ జాక్తోనే అవసరం లేదు. సో ద యాక్సిల్ మే బి దిస్ టైప్ ఆఫ్ యాక్సిల్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ హెవియర్ దాన్ ద అదర్ యాక్సిల్స్. అన్నిటికంటే ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది కానీ యూస్ఫుల్, బాగుంటుంది, రిపేర్స్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, అందుకే దీన్నే మనం ఎక్కువగా వాడతాం రైట్. ఇప్పుడు ఇక్కడ మూడింటికి కంపారిజన్ చూడండి. ఈ మూడు డయాగ్రామ్స్ నేర్చుకోవాలి, ఇవి అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో యాక్సిల్ కేసింగ్కి మధ్యలో బేరింగ్ ఉంది. ఇక్కడ మొత్తం లోడ్ కూడా కేసింగ్ మీద పడుతుంది. ఇది ఏమన్నా ప్రాబ్లం వస్తే మొత్తం మనం వెహికల్ని డిస్టర్బ్ చేసుకొని మొత్తం జాక్ పెట్టి తీసి రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇది కేసింగ్కి వీల్ హబ్కి మధ్యలో కేసింగ్ అవుటర్లో ఉంది బేరింగ్ రైట్. ఈ రెండు ఒకటే, ఇది కేసింగ్ లోపల ఉంది బేరింగ్, ఇది కేసింగ్ బయట ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే వీల్ హబ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఇది ఎక్కువ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, ఇదే ఎక్కువ లోడ్ తీసుకోవాల్సి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది, ఇక్కడ కేసింగ్ వీల్ హబ్కి మధ్యలో రెండు బేరింగ్స్ ఉన్నాయి. సో రెండు బేరింగ్స్ ఉండడం వల్ల మనకు రొటేషన్ ఈజీ ఉంటుంది, ప్లస్ లోడ్ కూడా ఈ రెండు 50-50% డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. మొత్తం వెహికల్ లోడ్ని రెండే తీసుకుంటాయి. సో యాక్సిల్కి ఏం పని ఉంది అంటే ఓన్లీ ఇంజన్ నుంచి వచ్చే పవర్ని వీల్స్కి ట్రాన్స్మిట్ చేయాలి అంతే. ఓకేనా, సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ సెమీ ఫ్లోటింగ్, త్రీ క్వార్టర్ ఫ్లోటింగ్, ఫుల్ ఫ్లోటింగ్ యాక్సిల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.